శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం సమస్త జాతక దోషాలు గ్రహ దోషాలు తొలగింపజేసుకొని ధనపరంగా కలిసి రావాలంటే గుమ్మడికాయకి సంబంధించి ఎలాంటి పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పరిహార శాస్త్రంలో గుమ్మడికాయకి విశేషమైన ప్రాధాన్యత ఉంది గుమ్మడికాయ అనేది భూమికి సంకేతం అందుకే ఎప్పుడైనా జాతక దోషాలు గ్రహ దోషాల వల్ల డబ్బు పరంగా కలిసి రాక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు కానీ లేదా నామ నక్షత్రం ఉన్న రోజు కానీ లేదా పుట్టిన తిథి ఉన్న రోజు కానీ ఎవరైనా బ్రాహ్మణుడికి మీ చేత్తో గుమ్మడికాయ దానం ఇవ్వండి గుమ్మడికాయ దానం ఇస్తే భూమి మొత్తం దానం చేసిన ఫలితం కలుగుతుంది దానివల్ల మీకున్న దరిద్రం మొత్తం తొలగిపోతుంది ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది అలాగే ఆహారంలో కూడా గుమ్మడికాయ కూర స్వీకరించినట్లయితే మీకున్న జాతక దోషాలు తగ్గిపోతాయి దానివల్ల కూడా ధనపరంగా కలిసి వస్తుంది అందుకే వారానికి ఒక్కసారి తప్పకుండా గుమ్మడికాయ కూర ఆహారంలో స్వీకరించాలి అలాగే దిష్టి దోషం మొత్తం తొలగింపజేసుకొని అదృష్టము ఐశ్వర్యము కలిసి రావాలంటే బూడిద గుమ్మడికాయ ఇంటి ముందు భాగంలో కట్టాలి అయితే బూడిద గుమ్మడికాయ ఇంటి ముందు కట్టినా చాలామందికి దిష్టి దోషం పోదు దానికి కారణం ఏంటంటే బూడిద గుమ్మడికాయ సరైన రోజు సరైన సమయంలో కట్టకపోవటమే అని పరిహార శాస్త్రంలో చెప్పారు ఎప్పుడైనా సరే దిష్టిపోవటానికి బూడిద గుమ్మడికాయ కట్టాలంటే సూర్యోదయానికి పూర్వమే ఇంటి ముందు బూడిద గుమ్మడికాయ కట్టాలి అప్పుడు ఇంటికి ఉన్న దిష్టిపోతుంది మీరు ఏ పని చేసినా అదృష్టం కలిసి వస్తుంది ఎవరైనా సూర్యాస్తమయం తర్వాత కానీ రాత్రిపూట కానీ ఇంటి ముందు దిష్టిపోవటానికి బూడిద గుమ్మడికాయ కట్టినా ఎలాంటి ప్రయోజనము ఉండదు ఆ గో బూడిద గుమ్మడికాయకి ఎలాంటి శక్తి ఉండదని పరిహార శాస్త్రంలో చెప్పారు కాబట్టి సూర్యోదయానికి పూర్వమే కడితే అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే బూడిద గుమ్మడికాయ అమావాస్య రోజు సూర్యోదయానికి ముందు ఇంటి ముందు కడితే అన్ని రకాలైన ప్రయోగాలు దుష్ట శక్తులు చేతబళ్ళు దిష్టి ఎదుటి వాళ్ళ ఏడుపులు అన్నీ కూడా తొలగిపోతాయి అమావాస్య సూర్యోదయానికి ముందు ఇంటి ముందు బూడిద గుమ్మడికాయ వేలాడదీయాలి అమావాస్య రోజు కట్టడం వీలు కాకపోతే బుధవారం కానీ శనివారం కానీ బూడిద గుమ్మడికాయ ఇంటి ముందు వేలాడదీయాలి అలాగే బూడిద గుమ్మడికాయకి సంబంధించి మూడు నియమాలు తప్పకుండా అందరూ పాటించాలి మొదటి నియమం ఏంటంటే బూడిద గుమ్మడికాయ ఎప్పుడు నీళ్ళలో తడపకూడదు బూడిద గుమ్మడికాయ నీళ్ళలో తడిస్తే దానికి ఉన్న శక్తి మొత్తం పోతుంది అప్పుడు ఇంటి ముందు కట్టినా ఎలాంటి ప్రయోజనం ఉండదు రెండో విషయం ఏంటంటే బూడిద గుమ్మడికాయను ఎప్పుడూ కూడా మనం మార్కెట్ నుంచి తెచ్చేటప్పుడు తలకిందులుగా తీసుకురాకూడదు బూడిద గుమ్మడికాయను ఎప్పుడైనా రివర్స్లో పట్టుకొని ఇంటికి తీసుకొస్తే దానికి ఉన్న శక్తి మొత్తం పోతుంది కాబట్టి ఎప్పుడు బూడిద గుమ్మడికాయ రివర్స్లో పట్టుకోకూడదు మూడో విషయం ఏంటంటే బూడిద గుమ్మడికాయకి తొడిమ అనేది చాలా ముఖ్యం తొడిమ ఊడిపోతే బూడిద గుమ్మడికాయకి ఎలాంటి ప్రయోజనము ఉండదు దాని శక్తి మొత్తం నశించిపోతుంది ఈ మూడు నియమాలు పాటిస్తూ ఇంటి ముందు బూడిద గుమ్మడికాయ కట్టుకుంటే ఇంటికి ఉన్న నెగిటివ్ వైబ్రేషన్ పోతుంది ఇంట్లో సభ్యులకి ధనపరంగా బాగా అదృష్టం కలిసి వస్తుంది సహజంగా ఇంట్లో ప్రతిరోజు దీపారాధన చేయకపోవటం వల్ల ఎలాంటి దోషం వచ్చినా లేదా ఇంటికి ఏవైనా ప్రయోగాలు చేయటం వల్ల ఇబ్బందులు ఉన్నా అవన్నీ తొలగిపోవటానికి అమావాస్య రోజు సూర్యోదయానికి పూర్వమే ఇంటి ముందు బూడిద గుమ్మడికాయ కట్టండి అలా కట్టడం ద్వారా విశేషమైన ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చు అఖండ లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఎలాంటి చిన్న చిన్న నియమాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం నిత్యము లక్ష్మీ కటాక్షం కలగాలంటే లక్ష్మీదేవి మీ ఇంట కనక వర్షం కురిపించాలంటే కొన్ని చిన్న చిన్న నియమాలు సూచనలు పాటించాలి ఏ ఇంటి ముందు భాగంలో అయితే గోడల మీద పూర్ణకుంభం గుర్తు ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి శాశ్వతంగా ఉంటుంది దానికి కారణం ఏంటంటే దేవతలు దానవులు పాల సముద్రాన్ని చిలికినప్పుడు అమృత భాండం వచ్చింది ఈ అమృత భాండం అనేది పూర్ణ కుంభానికి సంకేతం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీరు ఎక్కడ ఏ ఇంట్లో ఉంటున్నా సరే ఆ ఇంటి గోడ మీద అంటే మెయిన్ ఎంట్రన్స్ పక్కన ఉండే గోడ మీద పూర్ణ కుంభం గుర్తు గంధంతో వెయ్యండి లేదా ఇంటి మెయిన్ ఎంట్రన్స్ దగ్గర పూర్ణకుంభం గుర్తు చెక్కించుకోండి అప్పుడు లక్ష్మీదేవి శాశ్వతంగా ఇంట్లో ఉంటుంది అలాగే మీ ఇంటి మెయిన్ ఎంట్రన్స్ పక్కన ఉన్న గోడ మీద స్వస్తిక్ గుర్తుంటే కూడా లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది అలాగే లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఎవ్వరూ కూడా సూర్యోదయ సమయంలో సూర్యాస్తమయ సమయంలో నిద్రించరాదు అలాగే ఎవరు కూడా మంచం మీద కూర్చొని భోజనం చేయకూడదు మంచం మీద కూర్చొని భోజనం చేస్తే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది తడి కాళ్ళతో నిద్రించకూడదు పండ్లలో లక్ష్మీదేవి ఉంటుంది ఇంట్లో పండ్లు కుళ్ళిపోకూడదు ఇంట్లో పండ్లు కుళ్ళిపోతే లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది అలాగే సాయంకాలం దీపాలు పెట్టాక పాలు పెరుగు వెన్న నెయ్యి మజ్జిగ ఎవరికీ ఇవ్వకూడదు అలా ఇస్తే కూడా లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది చీపురు చాట ఈ రెండు లక్ష్మీ స్వరూపాలు వీటిని తెరగేసి పెట్టకూడదు చాలామంది తెలియక చాట తెరగేసి పెడుతూ ఉంటారు చాట ఎప్పుడు తెరగేసి పెట్టకూడదు చాట తెరగేసి పెడితే లక్ష్మీ కటాక్షం మొత్తం తగ్గిపోతుంది అలాగే లక్ష్మీదేవిని గంధంలో ముంచిన మల్లెపూలతో పూజిస్తే లక్ష్మీ కటాక్షం తొందరగా కలుగుతుంది అలాగే సీతాఫలము దానిమ్మ లక్ష్మీదేవి నివాస స్థానాలు కాబట్టి సీతాఫలము దానిమ్మ పండు గింజలు వీలైనప్పుడల్లా లక్ష్మీదేవికి నైవేద్యంగా పెడుతూ ఉండాలి అలా చేస్తే లక్ష్మీ కటాక్షం తొందరగా కలుగుతుంది అలాగే లక్ష్మీదేవి విశేషంగా అనుగ్రహించాలంటే ఇల్లంతా కనక వర్షం కురవాలంటే స్వయంగా ఇంద్రుడు లక్ష్మీదేవిని ప్రార్థించినటువంటి ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రంలో ఉన్న ఒక శ్లోకం రోజు దీపం పెట్టే సమయంలో చెప్పుకోవాలి దేవేంద్రుడికే సంపదలు మొత్తం పోతే లక్ష్మీదేవిని ఒక స్తోత్రంతో ప్రార్థించాడు అప్పుడు లక్ష్మీదేవి దేవేంద్రుడికి పోగొట్టుకున్న సంపదలన్నీ అనుగ్రహించింది అందుకే ఎవరైనా సరే ఒకప్పుడు బాగా బతికామండి ఇప్పుడు మొత్తం ఆర్థికంగా చితికిపోయామండి ఒకప్పుడు చాలా అభివృద్ధిలో ఉన్నామండి ఇప్పుడంతా డౌన్ అయిపోయామండి అని బాధపడేవాళ్ళు ఒకప్పుడు బాగా బతికి ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటే బ్రతికి చెడితే మీరు పోగొట్టుకున్నటువంటి సంపదలు తిరిగి పొందటానికి స్వయంగా ఇంద్రుడు లక్ష్మీదేవిని ప్రార్థించిన ఒక అద్భుతమైన శ్లోకాన్ని రోజు దీపం పెట్టేటప్పుడు చదువుకోవాలి ఆ శ్లోకం ఏంటంటే నమస్తే సర్వలోకానాం జననీం అబ్జ సంభవాం మున్నిద పద్మాక్షిం విష్ణువక్షః స్థల స్థితం ఇది శ్లోకం ఈ శ్లోకంలో అర్థం ఏంటంటే నమస్తే జననీం అబ్జ సంభవం సర్వలోకాలకు తల్లివి నమస్కారం సముద్రం నుంచి అవతరించావు పాల సముద్రం నుంచి వచ్చావు నమస్కారం శ్రీయమున్నిద పద్మాక్షిం శ్రీయం అంటే సంపద పద్మాల్లాంటి కళ్ళు కలిగిన లక్ష్మీదేవి మాకు సంపద ఇవ్వు విష్ణువక్షః స్థల స్థితం విష్ణుమూర్తి వక్షస్థలంలో ఉన్న నీకు నమస్కారం అని ప్రార్థించడమే ఈ శ్లోకంలో ఉన్న భావం ఈ శ్లోకం స్వయంగా ఇంద్రుడు లక్ష్మీదేవికి ప్రార్థించాడు ఈ శ్లోకం వల్లే పోగొట్టుకున్న సంపద మొత్తం ఇంద్రుడు పొందాడు కాబట్టి ఖచ్చితంగా ఈ నియమాలు పాటించండి అలాగే లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన దీపం ఉసిరికాయ దీపం శుక్రవారం సాయంకాలం పూట ఐదు నుంచి ఆరు గంటల మధ్య ప్రాంతంలో ఉసిరికాయ పైన పెచ్చుదీసి నెయ్యిలో ముంచిన వేసి దీపం పెట్టండి అలా పెడితే కూడా లక్ష్మీదేవి విశేషమైన అనుగ్రహం ఉంటుంది అలాగే ఏ ఇంట్లో అయితే దంపతులు గొడవ పడకుండా ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుందని చాణుక్య నీతి శాస్త్రంలో చెప్పారు అలాగే ఎక్కడైతే ఆహారాన్ని వృధా చేయరో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది చాలామంది ఎక్కువ అన్నం వండుకొని మిగిలిపోయినవన్నీ పారేస్తూ ఉంటారు ఆ ఇంట్లో లక్ష్మి నిలబడదు ఏ ఇంట్లో అయితే ఆహారాన్ని వ్యర్థం చేయకుండా ఉంటారో ఆ ఇంట్లోనే లక్ష్మి నిలబడుతుందని చాణుక్య నీతి శాస్త్రంలో చెప్పారు కాబట్టి ఈ నియమాలు తప్పకుండా పాటించండి లక్ష్మీ కటాక్షాన్ని పొందండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి